आरोप इच्छोड़ो आड़ेटो इच्छे अंदर चूस इंकिचे మమ్మల్ని నిడిస్తన్నా మా దగ్గర పైసా లేదు అమ్మమ్మమ్మ చూసారా ఎలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడో నేను ఎనక తిరిగి మాట్లాడమంటావా చూసారా చూసారా వెటకారం కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్ళలో పారేశాడు నోరు మోయ్ లేదంటే అడ్డమైన ఏదో మమ్మల్ని బెదిరించడం ఆ గడ్డి తినే గీద కూడా రోజంతా తిని రెండు సార్లే పాలుస్తుంది కానీ మా పరిస్థితి అంతకంటే హీనమయ్యింది ఏ ప్రతి ఇంట్లో మూడు పూటలా మీ ఇష్టం వచ్చినట్లు బాగా మెక్కుతున్నారుగా ఊళ్ళో వాళ్ళ మాటలు వినకుండా మీరు చేయాల్సిన పనులు చేయకుండా పది సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసిన మీరు ఇక ఏ మాత్రం ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు అవును అవును వీల్లేదు అవును వీల్లేదు అగండి మీరు ఉండమంటే ఉంటారికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి మేమేం మీ బాధ్యతలం కాదు వి ఆర్ పోలీస్ మా ఇష్టమైతే ఉంటాం మాకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం అబ్బా మీరు పోలీసులనే సేయం చానా కాలానికి గుర్తొచ్చింది అనుకుంటానా పోలీసులుగా మీ దమాకు పని లేకపోయినా ఏదో మాకు సాయంగా ఉంటామని బతిలో అడితే మిమ్మల్ని మా ఊళ్ళో ఉండిచ్చాం మాకు పోలీస్ స్టేషన్తో కానీ పోలీసులేని మీతో కానీ పని లేదు మర్యాదగా ఊరొదిలు వెళ్ళిపోతారా సరే లేకపోతే మీ చట్టం ప్రకారమే మిమ్మల్ని మేమే పంపించేస్తాం ఎగరాడండి హాయిగా పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలేసుకుని బతకాల్సినాడు చివరికి ఊళ్ళో పేడ బిసుక్కుని బతుకుతున్నా కూడా ఈ ఊర్లో వాళ్ళు మనల్ని ఊరొదిలు పెట్టి వెళ్ళిపోమంటున్నారు అసలు మనం ఎలా కలిసాము ఎలా తిరిగాము ఎలా ఆడాము పాడాము వాడు చాలా పుడింగ్లా ఫీల్ అవుతున్నాడురా కరెక్ట్ ఆ పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు ఓకే బై సీ యు సీ యు సార్ తాగుతారా yes మీకెలా తెలుసు దప్ప గట్టిగా తగిలితేను oh I'm sorry no problem I'm Radha oh I'm Marco మీ బాడీలో ఏదో కరెంట్ పాస్ అయినట్టు ఉంది ఎగ్జాక్ట్లీ అందుకే మీ కళ్ళల్లో క్లింగ్ లైట్ వెలుగుతుంది గుల్ పి పాప కాస్త టీటుగా ఉన్న ఐశ్వర్య రేఖ అక్కడ ఉంది వెనక్కి తిరిగి చూసిందంటే నన్ను లవ్ చేస్తున్నట్టు లేకపోతే లేనట్టు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అబ్బా మూడు సార్లు అయ్యో మీరు పడిపోవాలనే నడుస్తున్నట్టు మీరు పట్టుకోవడానికి చూస్తున్నట్టున్నారు మీరు పడిపోవటం నాకు ఇష్టం లేదు ఆల్్రెడీ నేను పడ్డాను మీ చేతుల్లో అక్కడ టచ్ చేసి ఇక్కడ ఒడుకుతుందండి ఏంటండి ఫైరింగ్ రేంజ్ లో తిరుగుతున్నారు ఇంకొంచెం ఉంటే నా గన్ బుల్లెట్ మీ గుండెల్లో గుచ్చుకునేది అప్పుడు మీకే నష్టం నాకేంటి నష్టం ఈ గుండెల్లో ఉన్నది మీరే కాబట్టి ఆహా ఏ ఉందరా ఫిగర్ ఇంకా పెళ్ళికైనట్టుందరా ఎందుకనో మాలాంటి మగాళ్ళు దొరక్క ఇప్పుడు దొరికాంగా చేసుకుంటదేం కనుక్కోనరా నలుగురం కలిసి పంచుకుందాం ఎవర్రా నువ్వు మొగుణ్ణిరా దానిక కాదురా దీపరా అమ్మేకరా ఎలా వస్తనా 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 బెల్ట్ విడిపోయింది థాంక్స్ థాంక్స్ ఎందుకు నా బుల్లెట్ నేను కాపాడుకోవాలి కదా దట్స్ ఆల్ వస్తాను ఎప్పుడు ఎప్పుడు మనం కలుసుకోవాలని రాసుంటే అప్పుడే వస్తాను ఓకే బెల్ట్ పెట్టుకోవాలి నీకు వెంకటరాజపురం నాకు వెంకటరాజపురం ఇద్దరికి ఒకే చోట ట్రాన్స్ఫర్ అయింది మరి ఇద్దరం అక్కడే కలుసుకోవచ్చు హాయిగా చిలక గోరింకల ఎగరొచ్చు రాదా
డ్రీమ్స్ లో ఉన్నావా డ్రీమ్స్ ఏమీ లేదు పోండి ఏమండి మన ఇద్దరు ఈ ఊరు వదిలిపోవాల్సిందేనా మన ఇద్దరు విడిపోక తప్పదా నో ఈ ఊరు ప్రజలు మనల్ని వెళ్ళిపోమన్నారు కదా నా పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి ఈ ఊళ్ళోనే ఉండమని వాళ్ళ చేతన అడిగించేటట్టు చేస్తా ఏం చేస్తావయ్యా ఇప్పుడు చెప్పను అర్ధరాత్రి 1 గంట అప్పుడు చెప్తా పడక పడుకో చెప్తా ఫోటో అది నడుకో అన్నా వాస్తు బాలేదు టైం కూడా బాలేదు ఇంకోసారి వద్దాం పదన్న నువ్వు ఎలా చూసినా పర్వాలేదు ఇప్పుడు గాని లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రామనని నువ్వేం చెప్పరా వదు సార్ నీ కాలు మొక్కుతాను వెళ్ళిపోదాం సార్ రే మైండ్ తప్పి నేను చెప్పింది నేను వెళ్ళగానే పదన్నరా సూపర్ షాట్ నమస్తే రండి రండి ఆదికేశులు గారు రండి కూర్చోండి చాలా కాలం మిమ్మల్ని చూసి థాంక్యూ ఏంటి డల్ గా ఉన్నారు ఎనీ ప్రాబ్లం ఆ విషయంలోనే మీ హెల్ప్ కోసం వచ్చాను సార్ నా ఒక్కగానే ఒక కూతురు జంపా సారీ లేచిపోయిందా లేచిపోలేదు సార్ వెళ్ళిపోయింది ఓ మీరే పంపించారా లేదండి నా భార్య అలాగే వాడితో లేచిపోయింది చూసారా చూసారా మీరే లేచిపోయింది అంటున్నారు సార్ మీరు నన్ను దెబ్బ పడుస్తారని కాదు ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని వెతికి పెడతారు ఓ సారీ సారీ ప్లీజ్ కూల్ డౌన్ కూల్ డౌన్ ఇలాంటి పనికి మాలి పనులు చేయడానికి మా డిపార్ట్మెంట్ లో ఇద్దరు ఉన్నారు రామ్ ఔర్ శ్యామ్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా ఈ అవతారం ఏంటి ఈ కుక్క ఏంటి ఎమ్మెల్యే గారి కుక్క సార్ తప్పిపోయింది పట్టుకొచ్చాను దీని దుంపదగ దగ్గర చేసింది అది ఇంటికి వచ్చి రెండు రోజులు మరి ఇది పిచ్చుకోక నేను సాయం చేస్తానంటే వద్దు నేనే పట్టుకుని ప్రమోషన్ కూడా తన్నా కదా ఇప్పుడు ఏమైంది బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు నా బొడ్డు సరే సర్లే ముందు ఈ ఫోటోలో అమ్మ ఎక్కడ ఉంది ఎత్తకండి మన ఆదికేశవులు గారు కూతురు కొంచెం మర్యాదగా మాట్లాడమయ్యా అమ్మాయి లేచిపోయింది అంతే ఓహో లేచిపోయిందా సార్ అవును లేచిపోయింది 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 పట్టుకుంటారా పట్టుకోరా లేచిపోయిన ఖచ్చితంగా పట్టుకోలేను సార్ లేచిపోయిన డూట్లు పడుకుంటూ లేచిపోతూనే ఉంటారు అదే మామూలుగా పారిపోయారు అనుకోండి ఈ ఏదో మూల దాకుంటే ఈజీగా పట్టేసుకోవచ్చు ఈ దొంగ టెన్షన్ పడకండి ప్లీజ్ ఏమయ్యా ముందు మీరు ఎదకండి సీక్రెట్ మీటింగ్ చేయండి అలాగే సార్ సైలెంట్ తెలుగునే పెట్టేస్తా సార్ లేచిపోవడానికి జంప్కి తేడా ఏంటి రెండు ఒకటేరా అది ఇంగ్లీష్ తెలుగును నా కూతురు లేచిపోయిందని అప్పుడేలా నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్ మీరున్న పరిస్థితులు ఏ తండ్రికి అలాగే ఉంటుంది సార్ మీరు లేచిపోయి సారీ మీరు బయలుదేరండి బయలుదేరండి కర్మ బాబు 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 ఇంత సౌండ్ వచ్చినా మెల్కా రాలేదా మీకు అమ్మా అమ్మా బాబు నిద్రపోయింది చాలు గాని కొంచెం దిగురామా ఏమైంది దిగినాక చెప్తామా దిగురి నిద్ర చెడగొట్టాడు దిగు బాబు దిగు ఏ జన్మ కర్మరా నైనా ఇది ఏమైంది బాబాయ్ పంచరైందమ్మా ఎందుకు ఎందుకా నాలుగు రోజుల నుంచి దీన్ని ఊరూరు తిప్పుతూనే ఉన్నాం కదమ్మా అందుకే పంక్చర్ అయింది నా కర్మ ఛీ నన్ను వదిలేదు తల్లి వదిలేవే పాపం నన్ను వదిలేదు అమ్మా నువ్వు వస్తానా బాబాయ్ ప్లీజ్ ఆగు అగను మాకు ఇక్కడ ఎవరు తెలియదు దండం పెడతా తల్లి బాబాయ్ అమ్మా నన్ను ఇట్లా ఉరికిపిస్తురేమమ్మా నా వల్ల కాదమ్మా అలా అంటే ఎలా బాబాయ్ ఈ బాబాయ్ సెంటిమెంట్ అయినా కొంప ముంచింది నాలుగు రోజుల నుంచి తిప్పలూరు తిప్పుతున్నారు మీరు ఎక్కడ వాళ్ళో తెలియదు నన్ను ఎక్కడ తీసుకోమంటారో చెప్పారు మాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు బాబాయ్ నాకున్నారమ్మా నాకు ఒక పిల్లం నలుగురు పిల్లలు నేను ఈ పాటికి పోయినా అని నా పిల్లమే నాకు పిండం పెట్టించొచ్చు పిండం మీకు దండం పెడతా ఆపురా
ఏంట్రా బండి కింద దూరపోదాం అనుకుంటున్నా ఇలా లిఫ్ట్ యానా లిఫ్ట్ లిఫ్ట్ యానా ఒక్క నిమిషం ఉండు వస్తాను ఏయ్ ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి దండం పెడతానా ఎందుకు నాలుగు రోజుల నుంచి తిండి లేదు ఏం లేదన్నా తిప్పుతానే ఉన్నారన్నా జరీలను తీసుకపోవానా ఏమి చెకోడి తీర్థకట్ట జమ్ముగుట్ట జోడుగట్ట తొయిలో తుర్రా ఏమంటుందన్నా చూడం పోచ్చటైనా జంట అంటుంది నిజమానా बाबा।